जयशंकर सर की, जोहार प्रोफेसर जयशंकर सर की, जोहार प्रोफेसर जयशंकर सर की, प्रोफेसर जयशंकर सर गारी ఆశయాలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను. అనువున ఆకాంక్షిస్తూ చివరి శ్వాస వరకు తెలంగాణను కోరుకున్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి మరి వర్ధంతి కార్యక్రమం ఈరోజు జైత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. అసలు వాస్తవానికి గతంలో కోవిడ్-19 వైరస్ దృష్ట్యా సార్ గారికి నివాళి కార్యక్రమం చిన్నగా చేస్తున్నాం. గతంలో చూసుకున్నట్టయితే ప్రతి ఏడు కూడా ఒక పండుగ వాతావరణంలో మరి సార్ గారికి నివాళి, అదేవిధంగా జన్మ జయంతోత్సవాలను నిర్వహించడము పరిపాటిగా అయ్యేది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి వక్తలు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులు అర్పిస్తూ, మరి వాస్తవంగా తెలంగాణ గురించి కలలుగన్నది, తెలంగాణ ఉద్యమానికి కార్యాచరణ చేసినటువంటి వ్యక్తి, తను అసువులు భాషంత వరకు కూడా తెలంగాణ ఊపిరిగా బతికినటువంటి వ్యక్తి, ఆనాడు ఆంధ్ర పాలకుల యొక్క సందర్భంలో తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాలు, నీళ్లు నిధులు నియామకాలు ఇత్యాది అన్ని విషయాలలో కూడా ఆలోచించినటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తిని గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా ఎవరు గుర్తుంచుకున్నా ఎవరు గుర్తుంచుకోకున్నా మరి ఇక్కడ కార్యక్రమము చేపట్టినటువంటి ఇతడు ఉమామహేష్ను అభినందిస్తూ, వాస్తవంగా మన సంస్కృతిలో కానీ దేశంలో కూడా ఉంది, ఎవరైతే దేశం కోసం పనిచేస్తారో, ఎవరైతే సమాజం కోసం పనిచేస్తారో, అలాగే సమాజంలో అట్టడు వర్గాల మహిళల కోసం పనిచేస్తారో అలాంటి నాయకులను వ్యక్తులను గుర్తుపెట్టుకున్నటువంటి సమాజం మనది. మరి వారు వాస్తవంగా వారు కలలుగన్నటువంటి తెలంగాణ, మరి తెలంగాణ వచ్చిన తర్వాత కాస్త అనుమానంగా కనిపిస్తూ ఉన్నది, వారు కలలుగన్నటువంటి సామాజిక తెలంగాణ, వారు కలలుగన్నటువంటి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచన విధానాలు మరి సరైన స్థాయిలో ఏది అమలు జరుగుతలేదని చెప్పి అది మరి ఇప్పుడు చూసినటువంటి సందర్భంగా చూసినట్టయితే మరి వారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ రావాలి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే వారు కోరుకున్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు రాజకీయ అన్ని రంగాల్లో కూడా సమానత్వం వచ్చినప్పుడే నిజమైన వారికి నివ్వాలని వర్ణిస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు ఉమామహేష్కు ధన్యవాదాలు. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి. ఈనాడు జరిగినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభినందనాలు. మరి తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానంగా విద్యార్థి దశ నుండి తన జీవితాంతం కూడా మొత్తం ధారపోసి తెలంగాణ కొరకే అంకితమైనటువంటి మహానుభావులు కొత్తపల్లి జయశంకర్ సార్. మరి గౌరవ ఎమ్మెల్సీ సార్ గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మరి జయశంకర్ సార్ విగ్రహాన్ని ఇక్కడ మొట్టమొదటిసారిగా నెలకొల్పినాం కాబట్టి ఈ చౌరస్తాకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చౌరస్తాగా నామకరణం చేయడానికి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఈ చౌరస్తాకు జయశంకర్ సార్ పేరు పెట్టినట్టయితే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ
ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాగా పేరు పెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అతను ఒక వ్యక్తి కాదు, అతను ఒక శక్తి. తెలంగాణ కోసం నిరంతరం శ్రమించి తెలంగాణ ఏ విధంగా సాధించుకోవాలనేటువంటి మొట్టమొదటి నుంచి తెలంగాణ రావాలనే ఒక కోరిక చేసినటువంటి అతని సంస్కరణలు అనుకోండి, లేకపోతే అతను చేసినటువంటి సేవ అనుకోండి, రాష్ట్ర అవతరణ కోసం చేసినటువంటి కృషి ప్రశంసనీయం. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే అతను పరమపదించడం మనందరికీ ఒక దుర్దినం. ఈరోజు జయశంకర్ గారి 9వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆశయాలు, అతని ఆశయాలు పల్లెలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, నీళ్లు నిధులు నియామకాలు అందరికీ వర్తింపజేయాలనే ఉద్దేశంగా ఆనాడు రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. అతను చేసినటువంటి నిరంతర సేవతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ అతని ఆశయాలు నెరవేరక ఇది ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి ఎక్కడ కూడా పల్లెల అభివృద్ధి కానీ పట్టణాల అభివృద్ధి కానీ జరిగిన దాఖలాలు లేవు. గొప్పలు చెప్పకపోవడం తప్ప పనిచేసింది శూన్యం. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం వెనుకబడిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక సూచనను అతను పాటించడం లేదు. పీపుల్ కూడా తెలంగాణలో తప్పండ వర్గాలు కృషి చేసి సాధించినటువంటి తెలంగాణలో ఎవరు కూడా సంతోషంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలోనైనా రా జయశంకర్ సార్ గారి ఆశయాలందరినీ మనందరం ప్రతిపక్షాలు స్వపక్షాలు అన్ని పార్టీలు కలిసి అతని ఆశయాలు సాధిద్దామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి విద్యార్థి నాయకుడు సోదరుడు ఉమాశంకర్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అట్లాగే ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయ సోదరులు, వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కాగలిగిందంటే దానికి జయశంకర్ గారు వేసిన ఉద్యమ బాట మరి వారు మరి ఆలోచన విధానానికి అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉద్యమ బలోపేతం గురువు పాటుపడడంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగిన పని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వాస్తవంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయినప్పటికీ వారు జాతి పితగా తెలంగాణ పితగా ఏదైతే ఉందో గుర్తింపబడుతున్నారని చెప్పంటే, వారి విద్యార్థి దశ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా చూడాలని అనేటువంటి ఒక ఆకాంక్ష. ఇలా స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం అని అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వర్గాల వారందరూ కూడా ముఖ్యంగా ఇటు విద్యకు సంబంధించే కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు సంబంధించే కానీ అట్లాగే సాగునీటి రంగంలో చేపట్టవలసినటువంటి కార్యక్రమాలకు సంబంధించే కానీ అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధించబడాలని చెప్పారంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనే ఒక భావనతో మరి వారు ఉద్యమానికి ఊతం పలకడం జరిగింది. సరే, రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో మనం సాధించగలిగింది ఏంటి అని అంటే, మరి మనం ప్రశ్నించుకునేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పని భావించడం తప్పదని చెప్పారు. వాస్తవం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఇవాళ నిరాశ నిస్పృహ లోనవుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటారు. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిదిస్తుందో అదనపు ఉద్యోగాల కల్పనకు మనకు అవకాశం లభిస్తుందని చెప్పని భావిస్తే, రాష్ట్ర ఏర్పాటుతో అదనపు ఉద్యోగ అవకాశాల అంశం పక్కన పెడితే కనీసం ఉన్నటువంటి ఒక ఖాళీలను కూడా భర్తీ చేసుకోలేకపోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగలిగినట్టయితే అసలు తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ అనేది లేకుండా అన్ని శాశ్వత ప్రాతిపదికన ఏదైతుందో ఉద్యోగ అవకాశాల కొరత అయితే దొరుకుతుందని చెప్పని భావించారు.
ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో విధిస్తుందో మరి వారి హక్కులకు సంబంధించి కనీసం ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా మనం అమలు తెచ్చుకోలేకపోవటం ఏదైతుందో నిజంగా కూడా బాధాకరంగా భావించక తప్పదని చెప్పంటున్నాను. ఇది ఏమైనా కానీ వాళ్ళ ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించడం జరిగిందో వీళ్ళ మరొక్కసారి ఏదైతుందో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మనం ఊహించుకున్నటువంటి తెలంగాణ నిర్మాణానికి మరొక్కసారి మరిదశ ఉద్యమాన్ని చేపట్టవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటూ నేను మరి ఈ సందర్భంగా జయశంకర్ గారి యాదిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి సోదరు ఉమాశంకర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్.